Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా దించేస్తారా? కొడుకును వైసీపీలోకి పంపి తాను టీడీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్న కరణం బలరాం మాటలను చూస్తే అది నిజమేనని అనిపిస్తోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై టీడీపీ ఎమ్మెల్యేల్లోనే నమ్మకం లేదని అంటున్నారు ఆయన. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన ఆయనకు దశాబ్దాలుగా చంద్రబాబుకు సన్నిహిత నేతగా మెలిగారు. చంద్రబాబు చెప్పిన పని ఏదైనా చేసే నేతగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో చీరాల వెళ్లి పోటీ చేయాలని చంద్రబాబు చెబితే ఆయన ఆదేశాలను తూచే తప్పకుండా పాటించి చీరాల వెళ్లి పోటీ చేసి గెలిచారు. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన కరణం బలరాం టీడీపీలో చాన్నాళ్లుగా ఇబ్బందికర పరిస్థితుల్లోనే నెట్టుకొస్తున్నారు. ప్రత్యేకించి అద్దంకిలో తన చిరకాల ప్రత్యర్థిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరడంతో అసహనంతో ఆయన రగిలిపోవడం, గొట్టిపాటి కరణం వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడం వంటి పరిణామాలు అప్పట్లోనే జరిగాయి. చంద్రబాబు తనలాంటి పాతకమ్మ మాటలను ఏమాత్రం లెక్క చేయకపోయినా కరణం బలరాం టీడీపీలోనే కొనసాగారు. ఎన్నికల్లో నెగ్గారు. అయితే ఇప్పటికే చంద్రబాబుపై అవిశ్వాసాన్ని ప్రకటించేశారు. బలరాం తనయుడు వెంకటేష్ వైసీపీలో చేరారు. తనకే కాక మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు మీద నమ్మకం లేదని కరణం అంటున్నారు. 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడేందుకు రెడీగా ఉన్నారని ఈ ఎమ్మెల్యే చెప్తున్నారు. మరి అదే జరిగితే చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష హోదాకు చెక్ పడినట్లే. చంద్రబాబు నాయకత్వం మీద ఎమ్మెల్యేలు అవిశ్వాసం ప్రకటించి కొత్త టీడీఎల్పీ నేతను ఎన్నుకునే అవకాశమూ అప్పుడు ఉంటుంది. 23 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ప్రత్యేక శిబిరం పెట్టారంటే టీడీఎల్పీ నేతగా చంద్రబాబును దించేసే అవకాశాలు ఉంటాయి. ఎన్టీఆర్పై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అవిశ్వాసం ప్రకటించి ఆయనను సీఎం సీటు నుంచి దించేయడం చరిత్ర. ఇప్పుడు చంద్రబాబుపై మరో 10 మంది ఎమ్మెల్యేలు ఎర్రజెండాలు ఎగరేస్తే ఎన్టీఆర్కు శాసనసభలో ఎదురైన అనుభవం తరహాలోనే చంద్రబాబుకు ఒక అవమానం మిగిలే అవకాశాలు ఉన్నాయి. కరణం బలరాం చెబుతున్నట్లు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెడితే ఏపీ రాజకీయం రసోత్తరంగా మారే అవకాశం ఉంది.